పాము కప్ప ఈ రెండు ప్రాణులు ఎదురుపడితే కప్ప పాముకి ఆహారం అయిపోతుంది. ఇది ప్రకృతిలో మనకి సహజంగా కనిపించే విశేషం. కానీ కర్ణాటకలో ఉన్న శృంగేరి అనే ప్రాంతంలో ఎండ తీవ్రతకు బాధపడుతున్న కప్పకి పాము పడగా నీడయ్యింది. ఈ సంఘటన ఆదిశంకరాచార్యులు ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు తారసపడింది. వీటి యొక్క జాతి వైరాన్ని మరిచి ఈ ప్రాణులు ఎలా జీవిస్తున్నాయో చూద్దామని ఆయన అంతర్ముఖుడై చూడగా, ఈ ప్రాంతం త్రేతాయుగ సమయంలో శృంగ మహర్షి తపస్సు చేసిన చోటు అని గ్రహించారు. ఈయన తపశ్శక్తి వలనే ఈ ప్రాంతానికి ఇంత ప్రశాంతత వచ్చిందని గ్రహించారు. ఇంతకీ ఈ శృంగ మహర్షి ఎవరు అంటే, దశరథుడు సంతానం కోసం పుత్రకామేష్టి యాగం చేయించిన మహర్షి ఈయనే. ఈయన పర్యవేక్షణలో జరిగిన యాగం నుంచే యజ్ఞపురుషుడు పాయసాన్ని దశరథుడికి ఇచ్చాడు. ఆ యాగఫలమే శ్రీరామ లక్ష్మణ భరత శత్రుఘ్నులుగా దశరథ కుమారులుగా శ్రీరామాయణానికి బీజం అయ్యింది. ఈయన పేరు మీదే ఈ ఊరికి శృంగేరి అని పేరు వచ్చింది. వాడుక భాషలో శృంగేరి అయ్యింది. ఆదిశంకరాచార్యులు స్థాపించిన పీఠాలలో శృంగేరి శారదాపీఠం కూడా ఒకటి. దక్షిణాంనాయ శ్రీ శారదాపీఠంగా ఈ క్షేత్రం ప్రసిద్ధికెక్కింది. అప్పటి వరకు అవ్యక్తంలో ఉన్న శారదాదేవి ఆదిశంకరాచార్యుల వల్ల మళ్ళీ వ్యక్తంలోకి వచ్చి మనచే పూజలు అందుకుంటోంది. అరుణాచల రమణ మహర్షి చరిత్రలో కూడా నాగుపాములు, చిరుతపులులు ఆయన ప్రజెన్స్లో వాటి సహజ గుణాన్ని కోల్పోయి ప్రశాంతంగా ఉండేవి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్స్లో పెట్టండి. థ్యాంక్ యూ.